తిరుమలలోని రావిశెట్టు సెంటర్లో ఉన్న పాత అన్నదానం కాంప్లెక్స్ చుట్టుపక్కల ఉన్న హోటళ్లను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. పాత అన్నదానం కాంప్లెక్స్లోని లగేజ్ కౌంటర్ నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ భవనంలో అన్నప్రసాదం ఎలా వడ్డించేవారని, భక్తులను ఏ మార్గంలో లోనికి అనుమతించి ఏ మార్గంలో బయటకు పంపించేవారని వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రావిమాను సర్కిల్లోని హోటల్ను పరిశీలించారు. అక్కడ ఉన్న భక్తులతో వసతి సర్వదర్శనం ఎలా జరిగిందని వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత చైర్మన్ శ్రీ బైబీ సుబ్బారెడ్డి దంపతులు ధర్మగిరి వేద పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపల్ శ్రీ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధానిని పరామర్శించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ శివసుబ్రహ్మణ్య అవధాని ఆరోగ్య పరిస్థితిని గురించి వారు తెలుసుకున్నారు. అంతకుముందు చైర్మన్ దంపతులు శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. రాజ్య పరిపాలనా వ్యవస్థ ఆలోచిస్తున్నారు కాబట్టి రాజుల సంబంధించి అప్పుడు ఏ విమర్శలు లేదు. ఎఫెక్ట్లో రెండు ఇడ్లీ కూడా 5 రూపాయలు అంటే అది 91 ఇక్కడ ఉన్నప్పుడు పని ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఉండేది ఇదే ఇక్కడ పిఎస్సి ఉంది కమ్యూనిటీస్ కాంపిటీషన్ అన్నీ ఉంటాయి అక్కడ. లడ్డు వచ్చేస్తున్నారు. వీళ్ళకి